వాళ్ళ మీద పనులు చేయాలని చెప్పి తీవ్రమైన ఒత్తిడి. దీనికి ఒక స్పెషల్ గా ఐఏఎస్ ఆఫీసర్ జిల్లాకు పంచాయతీరాజ్ విభాగం చూడడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళందరూ పర్యవేక్షణలు చేస్తే నిధులను ఫ్రీజింగ్ పెట్టి గ్రామ పంచాయతీలకు బిల్లులు రాకపోతే గ్రామ పంచాయతీలు ఆందోళన చేస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటే ఉప సర్పంచ్ సర్పంచ్ మధ్యలో తగాదులు పెట్టి చెక్ ఓవర్ ఇస్తూ ఉంటే చెక్ ఓవర్ కొరకు ఇబ్బందులు పడతా ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు సంతోషంగా ఉన్నారండి. ఎవరు ఎవరికి సంతోషంగా ఉన్నదో ఆ సంతోషంగా ఉన్నారన్న పంచాయతీరాజ్ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఉన్నారు కదా, రమ్మనండి నేను మీ మీ స్టూడియోకి వస్తా మాట్లాడదాం. ఏం ఏ రంగంలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరుగుతున్నాయి, సీనియరే చార్జెస్ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి మీద నా సీనియరే చార్జెస్ ఉంటే మైనింగ్ వల్ల వచ్చేది దాని సీనియరే చార్జెస్ గతంలో మన గ్రామ పంచాయతీలకు 30-25% ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు సీనియరే చార్జెస్ కూడా అని తెలుగు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన నుంచి మొదలుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా సీనియరే చార్జెస్ ఇవ్వలేదు. అనేక మంది సర్పంచులు కోర్టుకు వెళ్ళారు సీనియర్ చార్జెస్ ఇవ్వాలని చెప్పి. మరి అభివృద్ధి ఏం జరిగిందని సర్పంచులు అభివృద్ధి ఉంటారు? ఒకటైతే నీ పార్టీ సర్పంచులు అభివృద్ధి ఉండవచ్చు, సంతోషంగా ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళు లేదు సార్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సర్పంచులు కూడా ఎవరు సంతోషంగా లేరు. వారే ఈరోజు ధిక్కార స్వరం వినిపించినటువంటి పరిస్థితి, రాజీనామా వేసి అవసరం లేదు, రాజీనామా వేస్తామంటున్నారు వాళ్ళు. మీరు చెప్పింది వాస్తవం. వాళ్ళకు సంబంధించిన సర్పంచులు, వాళ్ళకు సంబంధించిన జెడ్పీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కూడా వాళ్ళ జిల్లా పరిషత్ మీటింగ్ లను బైకాట్ చేసి సమావేశాలు వద్దు, మాకేం అధికారాలు లేవు, నిధులు లేవు కాబట్టి, ఏ రకమైనటువంటి లేదు కాబట్టి మేము ఈ సమావేశాలు ఎందుకని చెప్పి అనేకమైన వాళ్ళు బైకాట్ చేసినటువంటి విషయాలు చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచులే ధిక్కార స్వరం వినిపించి ఆత్మహత్యలు చేసుకుంటాం, మీ గ్రామ పంచాయతీ మా మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు, మేము కనీసం పని చేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదండి. వీళ్ళు జీతాలు లేకపోతే వాడు పేదోడు గ్రామాల్లో పారిశుద్ధ్య పనికి పనిచేస్తున్నాడు అంటే ఎంత పేదరికంలో ఉన్నోడు చేస్తాడు? వాళ్ళకు నెల నెల జీతాలు ఇవ్వకుండా మనం మాత్రం నెల నెల జీతాలు తీసుకుంటే ఏ రకమైన గ్రామ పంచాయతీలు సంతోషంగా ఉన్నాయి? గ్రామాలు ఎక్కడ సంతోషంగా లేవు. గ్రామాల అభివృద్ధి కేంద్రం ఇచ్చేటువంటి నిధులకు అడ్డం పడతా ఉన్నారు. కేంద్రం ఇచ్చేటువంటి ఇలా మా వైకుంఠ ధామాల దేశంలో ఎందుకు బిల్లు ఉండవండి? అవి కేంద్రం నిధులే కదా, మీరు వాడుకుంటలేదు, రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటలేదని చెప్తున్నది కదా. రాకపోతే కారణం ఎందుకు రాలేదు, ఎందుకు వస్తలేదు బిల్లులు? ఈ పల్లెలకు ఉన్న ప్రకృతి వనాలకు బిల్లు చేసిన వాళ్ళకు బిల్లులు ఎందుకు వస్తలేవు? లేదు డంపింగ్ యార్డ్స్ కట్టిన వాళ్ళకు బిల్లులు ఎందుకు వస్తలేవు?